తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా చంద్రబాబు నాయుడు జిల్లాల్లో ప్రచార సభలు నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదు, విశాఖలో జాతీయ నేతలను ఆహ్వానించి భారీ బహిరంగ సభ నిర్వహించడానికి కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నెల 31న విశాఖలో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభకు మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దేవేగౌడలతో పాటు పలువురు జాతీయ నేతలు రాబోతున్నారు. కమల్ హాసన్ కూడా వస్తారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పోలింగ్కి ముందు భారీ స్థాయిలో బలప్రదర్శన చెయ్యాలన్న ఉద్దేశంతో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్ పలుమార్లు కేజ్రీవాల్తో చర్చలు జరిపారు. కోల్కతా వెళ్లి మమతా బెనర్జీతోనూ సమావేశమయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో తన వాదన వినిపించే కమల్ హాసన్ మిగిలిన అన్ని పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన చట్టం, ఇతర హామీల అమలు కోసం కేంద్రంపై పోరాడుతున్న టీడీపీ ఎన్నికల షెడ్యూల్కి ముందు అమరావతిలో భారీ స్థాయిలో ధర్మపోరాట దీక్ష పేరిట సభ నిర్వహించాలని భావించింది. కోల్కతాలో మమతా బెనర్జీ నిర్వహించిన స్థాయిలో చివరి ధర్మపోరాట దీక్ష చేసి విపక్షాల ఐక్యతను అదే వేదిక నుంచి ప్రదర్శించాలనుకున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడూ లేని విధంగా మొదటి దశలోనే రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. విశాఖలో ఎన్నికల ప్రచార సభను మాత్రం జాతీయ స్థాయి నేతలను ఆహ్వానించి భారీగా నిర్వహించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం.